రాష్ట్రంలో అని ఈరోజు పత్రికలు చూసిన ప్రతి పాఠకుడు కూడా అనుకునేటువంటి విషయం. అంటే పెట్టింది 500 కోట్లు, ప్రకటనలకు పెట్టింది 10 కోట్లు అనేది ప్రజలకు చాలా స్పష్టంగా ఈజీగా అర్థమైపోయేటువంటి విషయం. రెండో విషయం వస్తే దళిత బంధుకు సంబంధించి ఈ ప్రభుత్వం ఆదిలోనే హంసపాదు పెట్టింది అనేది మనకు అందరికి తెలిసిన విషయమే. ఆదిలోనే హంసపాదు అని అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని దళితుల్నే చేస్తానని చెప్పినటువంటి ఒక రాజకీయ పార్టీ, దానికి సంబంధించిన అధ్యక్షుడే ముఖ్యమంత్రి అయిపోవడం అనేది, అంటే మిగతా వాళ్ళకు పరిపాలన చేయరాదని చెప్పడం, తనకు మాత్రమే పరిపాలన వస్తుందని చెప్పడం, తనకు తానే ఎక్స్పోజ్ ఇచ్చుకోవడం, తానే సమర్థుడని చెప్పుకోవడం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే చెల్లిందని చెప్పాలి. దళితుల విషయంలో ఈ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం దాదాపు 20 రకాల మోసాలకు పాల్పడింది ఇప్పటి వరకు అనేది మనకు జరిగిన సంఘటనలే చెప్తున్నాయి అనేకం. రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ప్రతి రంగంలో తీసుకున్నా కానీ ఒక మోసాలు, భయంకరమైన మోసాలు మనకి ఈరోజు కనపడతాయి. ఉదాహరణకు రాజకీయంగానే తీసుకోవచ్చు, మనం రాజకీయంగా తీసుకున్నప్పుడు కనీసం ముఖ్యమంత్రిని చేయకుండా డిప్యూటీ సీఎంనన్నా చేయగలిగిన రాజా గారిని, పాపం ఆయనని 6 నెలల పాటు కూడా ఉండనివ్వలేదు, తొలగించేసి. తర్వాత కడియం శ్రీహరి గారు, వారు మహా అయితే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఏమున్నారు, రెండో దఫ దళిత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లేనే లేడు. స్వయాన కడియం శ్రీహరి గారే ఈరోజు ఎమ్మెల్సీ టికెట్ కోసం ఆవురావురు అని ఎదురు చూస్తున్నారు. నిన్ననే చెప్పారు వారు, కడియం శ్రీహరి గారే చెప్పారు, దళిత బంధు అనేది సింహం మీద స్వారీ లాంటిది, ఎప్పుడు దిగినా అది తినేస్తుంది అని స్వయంగా కడియం శ్రీహరి గారే కామెంట్ చేసినటువంటి విషయం ఇక్కడ. అంటే దళిత బంధు ప్రభావం ఏందో, దాని యొక్క పరిణామాలు ఏ రకంగా ఉంటాయో అనేది ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఈ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి తానే స్వయంగా కామెంట్ చేసిన విషయం. ఇక 20 అంశాల విషయంలోకి వస్తే దళితులకు సంబంధించి రాజకీయంగా జరిగిన అన్యాయాలకు ముఖ్యమంత్రి స్థాయి నుంచి, ముఖ్యమంత్రి పదవి నుంచి, ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి కనీసం ఎమ్మెల్యేలకు కూడా, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా దళితులకు టికెట్లు ఇవ్వని పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది. మనకు అందరికీ తెలిసిందే అది. అది చెన్నూరు కావచ్చు, వికారాబాద్ కావచ్చు, లేదంటే అందోలు కావచ్చు, లేదంటే చొప్పదండి కావచ్చు, చెన్నూరు నుంచి ఓదేలుగా బాబుమోహన్, స్వయంగా మన బాబుమోహన్ గారు అందోలు నుంచి, అవును చొప్పదండి నుంచి బుడిగ శోభ గారు, వికారాబాద్ నుంచి సంజీవరావు గారు, వీళ్ళంతా దళితులు కారా అండి.